హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది తోటకూర కాడలు ఉంటాయి కదా, సో ఆ కాడలతో కర్రీ అన్నమాట ఇది. ఇది మనం రైస్లోకి తినచ్చు, అలాగే రోటీస్ చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. సో వాటి కోసమైతే నేను ఇవి తీసుకుంటున్నాను, ఈ కాడల్ని. లేతగా ఉన్న కాడలు అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవి కొంచెం ముదురుగానే ఉన్నాయి, సో నేను వీటిల్లో లేత వాటిని సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాను అన్నమాట కర్రీ. సో ముందుగా దానికోసం ఈ పైన పీస్ అంతా కూడా తీసేసుకోవాలండి. అసలు ఏమాత్రం పీస్ అనేది ఉండకూడదు, అది కనుక మనం సరిగ్గా తీయకపోతే అసలు కర్రీ టేస్టే మారిపోతుంది అన్నమాట. సో జాగ్రత్తగా మొత్తం కూడా తీసేసుకోవాలి, ఆ పీస్ అంతా కూడా నీట్గా తీసుకుని ఇలా రౌండ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో మొత్తం అన్నిటినీ కూడా తీసుకుని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని మీరు ఇలా కుక్కర్లోనే కాకుండా మామూలు విడిగా కూడా వండుకోవచ్చండి, ఎలాగైనా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి, ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాడల ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇలా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. చాలా కొంచెం పడుతుందండి ఇందులో, సో కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి, 3 to 4 విజిల్స్ వచ్చే వరకు. ముదురువైతే కనుక కొంచెం ఒక 2 విజిల్స్ ఎక్కువ తెప్పించుకోవాలి, లేదంటే 3 అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి, అంతా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే మీకు ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. సో అంతేనండి, తోటకూర కాడలు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రైస్, రోటీస్, చపాతీస్లోకి కూడా.